బ్యూటీషియన్ వాళ్ళకి టైలరింగ్ వాళ్ళకి ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ ఒకేసారి బ్యాంక్ వాళ్ళందరూ తీసుకొచ్చి మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చూపిస్తాం. సో దాంట్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే ట్రై చేయొచ్చు. మనకి ఒకటి ముద్ర లోన్, రెండు పిఎంఈజీపీ లోన్. పిఎంఈజీపీ లోన్ అంటే మీరు ప్రాజెక్ట్ రెడీ చేయాలి. ప్రాజెక్ట్ అంటే ఒక టైలరింగ్ పెట్టాలంటే హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. జేఎస్ఎస్ అంటే జన శిక్షణ సంస్థన అండి. ఇవేంటంటే మనకి చాలా రకాలైన ప్రోగ్రామ్స్ అయితే ఇస్తూ ఉంటాం కదండి జేఎస్ఎస్ ద్వారా. ఎలాంటివి అంటే టైలరింగ్ అవ్వచ్చు, ప్రిజర్వేషన్ క్యాంప్స్ అవ్వచ్చు, లేదంటే బ్యూటీషియన్ కోర్సెస్ అవ్వచ్చు, కంప్యూటర్ కోర్సెస్ అవ్వచ్చు, ఇంకా చాలా రకాలైన కోర్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. జేఎస్ఎస్ ద్వారా మనకి ఏంటంటే ట్రైనింగ్ పొందిన వారందరికీ కూడా మంచిగా సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఆ సర్టిఫికేట్ కూడా చాలా చాలా వాల్యూ అండి నిజంగానే. సో ఇక్కడ ఏంటంటే మొన్న మీకు చూపించాను కదా, టైలరింగ్ సెంటర్ అయితే నడుపుతున్నాము. ఇక్కడ 3 మంత్స్ కోర్స్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక్కడ లేడీస్ చూస్తున్నారు కదండి, చిన్న ప్రోగ్రామ్ అయితే చేస్తాం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఈ బ్యాచ్ అంతా కూడా 3 మంత్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి జేఎస్ఎస్ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే వస్తుందండి. చాలా వాల్యూ అనమాట ఆ సర్టిఫికేట్. మన దగ్గర ఉంటే మనకి లోన్స్ పెట్టుకోవడానికి కావచ్చు, అంటే ముద్రా లోన్స్ కావచ్చు, ఇంకేమైనా సరే. సో ఏంటంటే అలా లోన్స్ పెట్టుకొని వాళ్ళు ఏమైనా మిషన్స్ కానీ ఏమైనా కొనుక్కోవచ్చు అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వయం ఉపాధి అండి. ఇంట్లో కూర్చొని హ్యాపీగా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ రకంగా ఈ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం 3 మంత్స్. ఫస్ట్ ఏంటంటే బ్యూటీషియన్ అయింది, అలాగే చాలా రకాలైన కోర్సెస్ అయితే అయినాయి. ఇప్పుడు ఏంటంటే టైలరింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేశారు. సో మన సంస్థ కూడా జేఎస్ఎస్తో కలిపి వర్క్ చేస్తుంది అనమాట. అది కూడా ఏంటంటే జేఎస్ఎస్లో నేను కూడా ఒక మెంబర్నండి, బోర్డు మెంబర్ అనమాట. సో మన సర్వీసెస్ కూడా మన అక్షర సంస్థ నుంచి సర్వీసెస్ అయితే కొనసాగిస్తాం అనమాట. ఈ లేడీస్ అందరికీ ఒక అండగా ఉండి చక్కగా ట్రైనింగ్స్ అయితే పూర్తి చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం అవన్నీ కూడా నా బాధ్యత అనమాట. సో సార్స్ అయితే వచ్చారండి, చూస్తున్నారు కదా, చైర్మన్ గారు, అలాగే డైరెక్టర్ గారు, అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ అండి మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చున్నారనమాట. ఇప్పుడైతే మనకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడండి ఎలా అయింది ఏంటి అనేది మీకు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే చక్కగా చైర్మన్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, నాకు, మా వారికి, అలాగే మన ప్రోగ్రామ్ ఆఫీసర్ గారికి కూడా చక్కగా మంచి బొకేస్ అండి, మొక్కలు చక్కగా అమర్చి మంచి బొకేస్ అయితే ఇచ్చారనమాట. వెల్కమ్ చెప్తూ చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు మనం బొకేస్ అవి ఇస్తూ ఉంటాం కదా, ఈసారి ఏంటంటే మొక్కలు ఇచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే మా వారు ఒక్కొక్కరిని పరిచయం చేశారనమాట అందరికీ కూడా. అందరు పరిచయాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని అడిగారనమాట, మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు కదా, ఎలా నేర్చుకున్నారు, ఏంటంటే చాలా చక్కగా పాజిటివ్గా వాళ్ళు ఏం నేర్చుకున్నారు అది చెప్తా ఉంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. నిజంగా ఈ రోజుల్లోనే ఒక బ్లౌజ్ కుట్టాలంటే చాలా 2 మచ్ కాస్ట్ కదా. సో స్వయంగా మనకు మనమే కుట్టుకుంటే చాలా మనీ మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం, ఓకేనా. సో ఆ రకంగా లేడీస్ అందరూ కూడా టైలరింగ్ కంప్లీట్ చేసుకోవడం చాలా ఆనందకరం అనమాట. ఇవన్నీ చాలా ఎందుకంటే ఏదో వెళ్ళామా, ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నామా, లేదు ఆ తర్వాత ఏదో మనం గ్యాదర్ చేసుకున్నామా అనేది కాదు. మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకుంటున్నాం, మన కుటుంబాన్ని ఎలా డెవలప్ చేసుకున్నాం,
అందులో మన యొక్క కీ రోల్ ఏమిటి మన ఫ్యామిలీలో, ఇవన్నీ మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. చాలా అర్థం కదా, ఇండియాలో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి. ఎస్పెషల్లీ జేఎస్ఎస్లో 95% ఉమెన్కే ట్రైనింగ్ ఇస్తాం. మా టార్గెట్ గ్రూప్ అంతా కూడా ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్స్ కానీ ఎన్జిఓస్ కానీ అన్నీ కూడా ఇదంతా ఉమెన్ ఎంపవర్మెంట్. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, మహిళలు ఆర్థిక స్వావలంబన కావాలి అనే కాన్సెప్ట్లోనే ఇవన్నీ కూడా నడుస్తుంది. సో ఇక్కడ నన్ను కూడా మాట్లాడమన్నారనమాట, బోర్డు మెంబర్ కదండి, తప్పలేదు. అలాగే ఒక రెండు మంచి విషయాలు వాళ్ళకి చెప్పానమాట. సో ఇది అయిపోయిన తర్వాత సర్టిఫికెట్స్ అనేది ఇష్యూ చేయాలి. అలాగే మనకి బ్యాంక్ లోన్స్ అనేది ఇస్తూ ఉంటారండి. ఇలా మనం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా లాభాలు అయితే ఉంటాయి మనకి. లేడీస్ అందరికీ కూడా చాలా ఉపయోగకరమైన క్లాసెస్ అనమాట ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా సార్ మాటల్లో మనం విందాం. ఆ స్కీమ్ ద్వారా మీకు లోన్ వస్తుంది, అది సబ్సిడీ లోన్. 30% రూరల్ అయితే, 25% అర్బన్ అయితే. సో ఈ లోన్స్ అనేవి బ్యాంక్ ద్వారా వస్తాయి. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదో రోజు బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చి మీకు ఏదో ఎలాగైనా మేము ఫీడ్బ్యాక్ అని తీసుకుంటాం కాబట్టి బ్యాంక్ వాళ్ళని ఎవరినో ఒకరిని ఇన్వైట్ చేసి మీకు ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఏదో బ్యూటీషియన్ వాళ్ళకి, టైలరింగ్ వాళ్ళకి ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ ఒకేసారి బ్యాంక్ వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చూపిస్తాం. సో దాంట్లో మీరు డౌట్స్ ఏమైనా ఉంటే ట్రై చేయొచ్చు. మనకి ఒకటి ముద్ర లోను, రెండు పిఎంఈజీపీ లోన్. పిఎంఈజీపీ లోన్ అంటే మీరు ప్రాజెక్ట్ రెడీ చేయాలి. ప్రాజెక్ట్ అంటే ఒక టైలరింగ్ పెట్టాలంటే దానికి కావాల్సిన ప్లేస్ ఉండాలి, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది. ఉదాహరణకు ఒక 1,00,000 లోన్ అప్లై చేస్తే అందులో 70% మీరు ఖర్చు పెట్టాలి. అంటే మిషన్ రూపంలో కానీ లేకపోతే ఎక్కువ రూపంలో క్లాత్ రూపంలో కానీ 70% మీరు ఖర్చు పెట్టాలి. అలా ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి మీరు లోన్స్ అయినా తీసుకోవచ్చు. మీరు 3 నెలలు కష్టపడి మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీరు ఈ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ కూడా మనకు ఇస్తాం. క్యూఆర్ కోడ్ సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరిని పిలిచి చక్కగా సార్ చేతుల మీదుగా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అవుతుందన్నమాట. చాలా హ్యాపీ కదండి నిజంగా. అంతే కదా, మనం ఏదైనా ఎగ్జామ్ రాసి అది పాస్ అయ్యి దానికి ఒక మంచి వాల్యూ ఇచ్చి ఒక సర్టిఫికేట్ అనేది మనకి ఇలా వస్తే ఎంత ఆనందపడిపోతాం కదా. సో అలాంటి ఆనందమే ఈ ఆనందం అండి నిజంగా. ఇలా మనం ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఏంటంటే మంచి అవేర్నెస్ వస్తుంది, తెలియని వారికి తెలుస్తుందండి ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతున్నాయని. లేడీస్ కూడా ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ చూపించి చక్కగా అన్ని యాక్టివిటీస్ నేర్చుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో చక్కగా ముందుకు వస్తారనమాట. ఇలాంటి యాక్టివిటీస్ జరగడం వల్ల చూస్తున్నారు కదా చక్కగా సర్టిఫికేట్స్ తీసుకున్నారండి అందరూ కూడాని. మన టీచర్ అండి శ్రవంతి గారికి అలాగే ప్రభా గారికి నేనైతే కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. చక్కగా 3 మంత్స్ కోర్స్ అనేది నేర్పించి వీళ్ళని ఒక స్టేజ్కి అయితే తీసుకొచ్చారండి. అసలు కుట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈరోజు బ్లౌజ్ కుడతా ఉంటే ఎంత ఆనందం అనిపించిందో చూస్తున్నారు కదా. అలాగే ఆ బ్లూ శారీలో ఉన్నవారు శ్రవంతి అనమాట, తనే అనమాట ట్రైనరు ఈ సెంటర్కి. డిమాండ్స్ కూడా చాలా చక్కగా నేర్పించారు. అలాగే ఇక్కడ కేక్ కటింగ్ చేసుకున్నారండి. మరి సెలబ్రేషన్స్ అంటే మామూలుగా సింపుల్గా అవ్వకూడదు కదండి. వీళ్ళైతే మంచి అరేంజ్మెంట్స్ చేశారు. మా జ్యోత్స్న, సంధ్య, భవాని, ఇంకా ధనలక్ష్మి వీరందరూ కూడా కలిపి చక్కగా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేశారండి. సో ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి, ప్రోగ్రామ్ అయితే ఎండింగ్కి వచ్చేసింది అనమాట. మా అందరి సమక్షంలోనే వాళ్ళు ఆనందపడేలా చిన్న ఫెలిసిటేషన్ అయితే అరేంజ్ చేశారనమాట వీరందరూ కూడా కలిపి. సో ఆ కార్యక్రమం అయితే అవుతుంది. సో సార్ ఏంటంటే వద్దండి అలాంటివి ఏమి వద్దు, అలా నేను చెయ్యొద్దు అని చెప్తున్నా. సో ఏంటంటే సార్స్ను ఒప్పించి వారికి సో చిన్న ఫెలిసిటేషన్ అయితే అందరం కలిపి చేసామన్నమాట. చూస్తున్నారు కదా తను చైర్మన్ గారండి సిఏ రామరాజ్ గారు, అలాగే ఇక్కడ చూస్తున్నవారు డైరెక్టర్ అండి తను అప్పలనాయుడు గారు, అలాగే మా ఇద్దరు కూడా కలిపి సన్మానం చేశారనమాట. చాలా ఆనందం అనిపించింది. వాళ్ళందరూ కూడా మనీ వేసుకొని చక్కగా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో తరపు నుంచి చైర్మన్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, మనోహర్ సార్కి, అలాగే శ్రవంతి గారికి, ప్రభా గారికి, అలాగే ఇక్కడ నేర్చుకున్న ట్రైనీస్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అయితే తెలియచేసుకుంటున్నాను. సో ఇంకెక్కడైతే ఫెలిసిటేషన్ అయిపోయిందండి, అయితే ఇంకొకటి అయితే ఉండిపోయింది, అదేంటనుకుంటున్నారా? మనం ప్రోగ్రామ్ చేసుకున్నాము అంటే ఏదో ఒకటి గుర్తు మనకు ఉండాలి కదండి. దాని ప్రకారంగా ఈసారి ఏంటంటే గిఫ్ట్స్ అయితే తీసుకోలేదనమాట. గ్రీనరీ పెంచాలని ఒక మంచి ఉద్దేశంతోనే మొక్కలు తీసుకున్నాం. ఆ మొక్కకి రోజు వాటర్ అనేది పోస్తూ ఉంటే
మనం ఈ 3 నెలలు కోర్సు నేర్చుకున్న దాంట్లోని ఎంతైతే మనకి గుర్తుందో రోజు గుర్తు చేసుకుంటూ తోటివారిని గుర్తు చేసుకుంటూ ఆనందపడతామని చెప్పి ఆ మొక్కలు అయితే ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ప్రతి ఇంటిలోని ఒక మొక్క ఉండాలి మా గుర్తుగా అని చెప్పి చక్కగా జోత్స్న శ్రవంతి వీళ్ళందరూ ఒక మంచి ఐడియా చేసి మొక్కలు అయితే తెప్పించారనమాట. మంచిగా అనిపించింది ఐడియా అయితే, చాలా హ్యాపీ అండి. మీరు కూడా హ్యాపీగా చూసి వీడియో ఆనందపడతారని చెప్పి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అయితే మరి నేను ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేను అయితే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతి.